సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. శిరస్సు వంచి నమస్కారం చేయండి అందరు కూడా. జయబలో గణేష్ పార్వతికి, జయబలో గణేష్ పార్వతికి, జయబలో గణేష్. మన గాంధీనగర్ 19వ గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు 7వ రోజు మా గాంధీనగర్ మహిళా సోదరి వాళ్ళచే 108 ప్రసాదములు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాలనీలో ప్రతి ఇంటింటికి కూడా శోభాయమానంగా ఈ మహిళా సోదరి మనులు తోని కోలాటాలు చేయించుకుంటూ ఈ యొక్క కాలనీ అంతా కూడా దాన్ని మా యొక్క ఈ వినాయకుని తీసుకుని ప్రతి లైను ఇంటింటికి తిరిగి అక్కడి నుంచి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తాము. గోవర్ధన 19వ గజాన నవరాత్రుల ఉత్సవ భాగంగా ప్రతిరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాల్లో పట కమిటీ సభ్యులందరూ పాల్గొని అదేవిధంగా గాంధీనగర్లోని మహిళా మండలు పురుషులు అందరూ మరి తమ వంతు సహాయ సహకారాలు చేస్తూ అన్ని కార్యక్రమాలను ఇంతకుముందుకు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశారు. కాబట్టి వారందరికీ మా కమిటీ తరఫున పేరున ముఖ్యంగా దాతలు మరి చాలామంది దాతలు ముందుకు వచ్చి ఇక్కడ దీన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా మరి నేను మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ పారాయణం జరుగుతుంది. మరి ఆ పారాయణం జరిగినటువంటి మహిళా మనులందరికీ కూడా మరి మా కమిటీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ప్రత్యేకంగా ఆధ్యాత్మికతకు, భక్తి పాటలకు, భక్తి పారవేశానికి ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి సినిమా పాటలు కానీ అలాంటివి లేకుండా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకు, మహిళలకు, పురుషులకు కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మాల మల్లారెడ్డి సార్ గారు ప్రత్యేకించి పిల్లలకు భజన కార్యక్రమాలు నిర్వహించడం, ఎందుకంటే పిల్లలకి మన హిందూ సాంప్రదాయం అనేది తెలియజేయడం, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన పండుగలు కానీ మన కనీసం మన హిందూ పవిత్ర గ్రంథం ఏంటంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి సందర్భంలో మా కాలనీ పిల్లలందరికీ కూడా భక్తి హిందూ సాంప్రదాయాలను తెలియడం కోసం మీ కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నాం. 108 నైవేద్యాలు అనుకున్నాం, కానీ 145 నైవేద్యాలు ఈరోజు గణపతి దేవునికి సమర్పించడం జరిగింది. అలాగే రోజుకి ఈ నవరాత్రుల్లో భాగంగా రోజుకి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఉదాహరణ ఒకరోజు హోమం, ఒకరోజు కుంకుమ పూజ, ఒకరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణము, అలాగే రోజు సాయంత్రం కోలాటాలు వేయడం జరిగింది. పిల్లలకు ఆటల పోటీలు, మహిళా మనులకు, పురుషులకు అందరికీ ఆటల పోటీలు విజయవంతంగా నిర్వహించుకున్నామండి. దీనికి అందరికీ సహకరించినటువంటి కమిటీ సభ్యులందరికీ మా మహిళా మనులందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రమశిక్షణతో ఉండి మేమందరం ఒక ఐకమత్యాన్ని మేము పెంపొందించుకుంటూ మహిళా మనం అందరం కూడా ప్రతి కార్యక్రమంలోనూ భక్తి పాటలు, భజన కార్యక్రమాలు చేస్తూ ఈ కాలనీలో ఒక యూనిటీగా ఉండడం అనేటువంటిది మాకు ఈ మహిళా మనలకు సాధ్యమవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా భావిస్తూ తోటి మహిళా మనులందరికీ కూడా నేను శుభాభివందనలు చేయబోలో గణేష్ మహారాజ్ పాల్గొంటున్నారు. మేమందరము సమిష్టిగా అందరం కలిసి సాయంత్రం అవగానే పిల్లలు, పెద్దలు ఎవ్వరు కూడా ఇంట్లో ఎవరు ఉండకుండా సాయంకాలం అందరం కూడా మంచి సంతోషంగా గడుపుతూ ఉన్నాం. పురుషులందరూ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక్కడే మేమందరము సామూహిక భోజనాలు, మంచి ఫలహారాలు ఇవాళ మేము ప్రత్యేకంగా మా గణపతికి 108 అనుకున్నాం. ఇంకా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలోనే అందరూ ప్రసాదాలు తేవడం, ఇంకా రోజు సాయంకాలం మేమందరం కూడా మహిళా మండలం విష్ణు సహస్ర పారాయణం, లలిత అమ్మవారి పారాయణం, భజన పాటలు, కీర్తనలు అన్నీ జరుపుకుంటూ చాలా విశేషంగా మేము ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది.